హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు నీరవ్ మోడీపై అమెరికా చేతులెత్తేసింది. నీరవ్ మోడీ తమ దేశంలో ఉన్నట్లు మీడియా వార్తలను బట్టి తెలుస్తోందని, అయితే దాన్ని ధృవీకరించలేమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. నీరవ్ మోడీ ఆచూకీ కనిపెట్టడానికి భారత ప్రభుత్వానికి సాయం అందిస్తారా అని అడిగితే, నీరవ్ మోడీ దర్యాప్తునకు సంబంధించి భారత అధికారులకు న్యాయ సహాయం అందించే విషయం న్యాయశాఖ చూసుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. కాగా నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ జనవరి మొదటి వారంలో భారతదేశం వదిలి పారిపోయారు. వారి కోసం సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే తాను వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నందున విచారణ నిమిత్తం ఇండియాకు రాలేనని నీరవ్ మోడీ చెప్పారు. ఇక మరోపక్క నీరవ్ మోడీ అక్రమాస్తుల కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి చెందిన మరో అధికారిని గురువారం అరెస్ట్ చేశారు. సిబిఐ కస్టడీలో ఉన్న వారినే కాకుండా మరో 13 మందిని కూడా సిబిఐ అధికారులు గురువారం నాడు ప్రశ్నించారు. అరెస్ట్ అయిన వారితో పాటు ఇతరులను ప్రశ్నించినప్పుడు వెలువడిన సమాచారం మేరకు మరిన్ని సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక నీరవ్ మోడీ కేసుకు సంబంధించి సిబిఐ గురువారం పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా నీరవ్ పలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎల్ఓయులకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని చాల్ నుంచి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ కు చెందిన పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై వడలా ప్రాంతంలోని ఓ చిన్న గదిలో ఆ పత్రాలను దాచినట్లు అధికారులు తెలిపారు. Thanks for watching One India Telugu. For more updates, please subscribe One India Telugu.